గవిరి కూలివాడి కూతురు పారమ్మ పెదనాయుడి కూతురు ఈ పిల్లల సంభాషణల ద్వారా వారి మధ్యనున్న ఆర్థిక వ్యత్యాసము స్వభావాలు వ్యక్తమవుతూ కథ నడుస్తుంది చివరికి అన్యాయంగా చేయని దొంగతనాన్ని బొగత గవిరికి అంటగడుతూ చావబాదుతాడు ఆ చిన్నది చాలా తీవ్రంగా తిరగబడి బొగతని ఊరి కొడుకో అంటూ బూతులు తిడుతుంది ఆకలిగొన్న ఆ పిల్లను శోష వచ్చి పడిపోయేలా తనడంలోని పొగత స్వభావాన్ని అప్పల్నాయుడు కూతురు పారమ్మ చిన్నదేముడు కూతురు గవిరి ఊళ్ళోంచి పొలాల్లోకి పోతున్నారు అప్పల్నాయుడు మోతిబర్రేటు చిన్నదేముడు గోచిదరాయుడు అంచేత పారమ్మ చింకి పరిగిని కట్టుకుంది గావంచా పైటేసుకుంది గౌరి గోచి పెట్టుకుంది కంప కట్టా తట్టా పట్టుకుంది పారమ్మ మెల్లో పగడాలున్నాయి చేతులకి కాళ్ళకి సిల్వర్ కడియాలున్నాయి గౌరి ముక్కు గొక్కుంది దాని ముక్కులో రాగి కాడలున్నాయి పారమ్మ ముక్కుకి చెవులకి బంగారు కాడలున్నాయి సడ్డ రుచిగా ఉంది అన్నది పారమ్మ ఏటి అని అడిగింది గౌరి ఊరగాయా ఇప్పుడుది మా అయ్యకి బొగతగూరిచ్చున్నారు వాళ్ళ అయ్య అప్పలనాయుడు అంచేత బొగతలు ఊరగా అడిగినా ఇస్తారు కూర అడిగినా ఇస్తారు నాను రోజులను నంచుకున్నాను అన్నాది గౌరి అబద్ధమాడింది గొప్పకి అబద్ధం పారమ్మ చింకి పరికి నేను మచ్చరంతో చూసి తను గోచీని తడుకుంది ముండా గొప్ప ఎవడికి తలదనుకున్నావు కావాలా గింజలు నేక రేత్రి మీరు అగ్గేసుకునేది మా అయ్య చెప్పినాడు తాగడానికి తప్పి నేదుగు రొయ్యలు నంచుకుంది రొయ్యలు అని పారమ్మ కిందకి మీదికి చేతులు ఎగరేస్తూ ఎత్తి పొడిచింది నిన్న రేతి మీకు కూడునేదు అన్నాడు ఎవరి మాటకి మాట అన్నది నిన్నేతరి మాకు కూడునేదు ఉసిలమిడి ఎవరు చెప్పినాడు మాయమ్మనడుగు రాత్రి మునెలను చేపలు పులుసు ఓరణం తిన్నాం అన్నాది పారమ్మ వాళ్ళ అయ్య ఊళ్ళో పెద్దనాయుడు సంతకిల్లి పులుసులోకి మునేలు ఇగురికి చందువాలు తెచ్చాడు చున్నబోయి గౌరీ కళ్ళాల వైపుకు తిరిగింది పారమ్మ కూడా చేతులు ఊపుకుంటూ వెంబడించింది ఊళ్ళో బడిపిల్లలు ప్రార్థన మొదలెట్టారు తల్లి నిన్ను దళంచి అని మాస్టారు అందిస్తున్నారు తల్లి నిన్ను దళంచి అని పిల్లలంతా ఒక్క మాట ఊరెరగరగొడుతున్నారు పారమ్మ గౌరి గోర్జలోకి వెళ్ళారు తవ చూచుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు గోర్జవార వేళ్ళు వేళ్లు ఉడలు దించి మొగలి ఉన్నది నన్ను మంగళవారం బడికి వెళ్తాను ఆ వాళ్ళ మంచి రోజు మాస్టర్ గారు పంపమన్నారు మా అయ్య పంపుతానన్నాడు అన్నాది పారమ్మ ఎందుకు ముస్సి చదువు అన్నాది గౌరి చదువు ఎందుకను ఎనాగ పాడుతున్నారు మా అయ్యని గారు అడిగినారు కూలి చేసుకున్న వాళ్ళకి చదువు ఎందుకన్నాడు మా అయ్య అవును మీ అయ్య కూలోడు మా అయ్య నాయుడు గౌరికి గొంతుకులోకి ఏడుపోను కళ్ళల్లోకి నీళ్లు తోసుకొచ్చాయి బలుసు తుప్పలో ఊసరి వెళ్లి పెద్ద చప్పుడు చేసింది కోరడిలో పచ్చగన్నేరు నిండా పువ్వులు పూసి గోర్జె నిండా సగం రాల్చింది పార నాలుగు పువ్వులు ఏరి తల్లో దోపుకుంది గౌరి కూడా ఏరుకుని తురుముకుంది దాని చేతికి ముంతంత ముడి తగిలింది ఓలే పార సూడు నాకు కొప్పు కొన్నది నీ బుర్ర మీద నేవు అన్నది పారమ్మ చూసింది కొబ్బరి పీచి నా నాతోలో సూడు ఎంతో నూనె రాసుకున్నాను నీ తలకు నూనె లేదు అన్నది పార బడిపిల్లలు ఇంకా గొంతుకు చించుకుంటూ ప్రార్థిస్తున్నారు పార పూని రాగం తీసింది సరస్వతి అన్నారు బడి సరస్వతి అన్నది బడిపిల్లలు నమస్తుభ్యం అన్నాది పార నువ్వు పాడుకుంటూ కూకో నాకు కంపలు అని గౌరి కళ్ళాల్లోకి తోవ తీసింది పార వెంటబడ్డాది గౌరి ప్రాయం ఎనిమిదేళ్ళు కానీ దాని నెత్తి మీద కొండంత సంసార భారం ఉన్నది చిన్న దాక నెత్తి మీద పెట్టుకుని కోనేటికి పోయి ఇంటికి పడే నీళ్ళల్లో సగం నీళ్లు మొయ్యాలి కట్ట పట్టుకుని పెండంటా తోటలంటా పోయి ఆకు అలమ కర్ర కంప ఏరి ఇంటికి ఒక పూటకి సరిపడే వంట చెరుకు తేవాలి ఆ బాధ్యతలని గవరి మూసి ఉన్నది పక్క పొలాల్లో పెసరకాయలు గుత్తులు గుత్తులున్నాయి ఆరమ్మ నాలుగు మొక్కలు పీకి కాయలు ఎరుగుతుంటున్నది గౌరి కడుపులో కాలుతున్నాడు దానికి ఆవేలా దప్పికి లేదు అంతకు ముందు రాత్రి కూడా తిండి లేదు అమ్మ ఆకలేవు అంటూ రాత్రంతా ఏడ్చింది ఇంట్లో ఏటి నేదు అని ఓదార్చింది వాళ్ళమ్మ ఏడ్చి ఏడ్చి ఆఖరికి ఆకలి నిద్ర పట్టిపోయింది గవిరి కూలివాడి కూతురు పొలాల్లో పడి దొంగతనంగా తినడానికి ధైర్యం చాలదు చాలద్దు రకం చిన్న దొంగతనాలు చేస్తే పెద్ద నేరాలు అవుతాయి ఉన్నవాళ్ళు చేస్తే కొమ్మకుపోతుంది పారమ్మ చెట్లు పీకి తోవకడాకు తింటున్నది దానికి నిర్భయం అది చూస్తే టింకి పాడుతుందిలే అన్నా గౌరి చూసినోడవుడు చూసినా నన్ను అప్పలే బొట్టిని అలమకం ఏటంటారు అన్నది పార గౌరి కడుపులో కరకరలాడుతోంది దాని కళ్ళకి సత్తుగినిలో నిండా గన్నెడు గంజి నంచుకోవడానికి ఎండు మిరపకాయ కనపడ్డాయి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళయ్య చిన్నదేముడి కూలి ఏమైనా తెస్తే రాత్రికి తిండి లేకపోతే ఆ రోజు వస్తు పడుకోవలసిందే గౌరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కుంకుడి చెట్టు తోవ నిండా ఆకులు రాల్చింది కుంకుడాకుల్ని చూచి గౌరి ఆకలి మర్చిపోయింది అన్ని ఆకుల్లోకి కుంకుడాకులు చాలా దర్శరివి నాలుగు ఆకులు ఏరితే తట్ట నిండుతుంది ఆకులన్నీ తుడిచి తట్టలోకి ఎత్తి నొక్కి కుక్కింది దాని బాధ్యత ఆ పూటకి అయిపోయింది తట్ట బరువుగా నిండింది దాని గుండె తేలికైంది ఇద్దరూ ఇంటికి తోవ తీశారు పారమ్మ పులికాకలేస్తూ బయలుదేరింది కాంబుక్త గారి కళ్ళాం చేరుకున్నారు కళ్ళాం వారి నుంచి చింత కింద పడిపోతున్నారు వాళ్ళ ముందు ఠప్ పని ఏదో పడ్డాది హులమ్మో తేలు అని తుల్లి పొడి కాకేసింది పార తేలు కాదు పీత అన్నాది గౌరి ఏ కొంగ నోట్లోంచి పడ్డాదో గౌరి చింతలలోకి చూసింది చింతల శిఖరాలు కొంగలతో నిండి ఉన్నాయి చింతలు తెల్ల తామాలని పూసినట్టున్నాయి ంతకాడో అన్నది గౌరి పారమ్మ తలెత్తి చూసింది దాన్నో రూరింది రాళ్ళు తీసుకొట్టింది మూడు కాయలు రాలే ఒక కాయ కొరుక్కుని రెండు కాయలు చింకి పరికిడిలో దోపుకుంది ఓలే పారా నాకు కాయ టూ అని అడిగింది గౌరి నువ్వు కావలసిన కొట్టుకో అన్నది పారా ఓలే ఓలే అని గౌరి ప్రాధాయపడ్డాది అయ్యే రాళ్ళు అని పారమ్మ తోవ తీసింది తలెత్తి చూసింది గౌరి కొడవల్లలాగా ఊగుతూ కాయలు వెళ్లాడుతున్నాయి గవిరి భయపడుతూ ఒక రాయి విసిరింది ఆ రాయి దబ్బును కింద పడ్డాది ఆ చప్పుడికి మరింత భయపడిపోయి నాలుగు పక్కలా చూసింది ఆరమ్మ మల్లా కాయల్లోకి పొలాల్లో పడ్డాది గవిరి మరో రాయి విసిరింది కాయలు రాలకపోయినా పెద్ద ఎండుకుమ్మ చెట్టు మించి గలగలమని జారి కింద పడ్డాది గౌరి చంకలు కొట్టుకుంది అయి దబ్బా అని కంప మీదికి ఒక్క పిల్లి గొంతు వేసింది కొమ్మని చితుకులుగా విరిచి తట్ట మీద పెట్టుకుంది ఎవరక్కడ అని నుంచి కేక వచ్చింది గవిరి కాకాక పిడుగులాగా వినపడ్డాది కళ్ళాల్లోకి చూసింది ఎదురుగుండా కోంభక్త గారు నిలబడి ఉన్నారు ఓ చేతితో నెత్తిగొక్కుంటూ రెండో చేతిని ఏం చేయాలో తెలియక గౌరి వింటిల్లి బద్దలాగా వంగిపోయింది భక్తగారు చింతనిప్పుడు రాలుస్తూ చూస్తున్నారు పోయి అని వణుకుతూ గౌరి చెప్పింది భక్తగారు మీదకెళ్ళారు తట్టలో కుంకుడాకు మీదికి చింతకంప కనపడ్డాయి అతను పాంకోడి మీద కాలు ఎత్తాడు తట్టని సత్తు పూర తన్నాడు తట్ట ఆకు ఎగిరిపోయాయి గవిరి గడగడలాడుతూ తట్ట తీసుకుంది మళ్ళా ఆకు నల్లుకోపోయింది లామిడీగానా ఇంకా ఎత్తుతున్నా అని ఊరిమాడు గవిరి ఏరిన ఆ చెత్తకి ఎంత విలువ ఉన్నాదో అతనికి తెలియదు చిన్నదేముడు సంసారానికి కూతురు గవిరి తెచ్చిపెట్టే ఆ చెత్తకి ఆర్థికంగా ఎంతైనా విలువ ఉంది ఆ చెత్త ఒక పూట పొయ్యిలోకి చాలు ఆ సంగతి గౌరికి తెలుసు ఎనిమిదేళ్లదే అయినా ఆ బాధ్యతను గౌరి ఎరిగి ఉన్నది ఆ చెత్త కోసం దాని ప్రాణం తహతహలాడిపోయింది బాబుగారు మరెప్పుడు రాను అని ప్రాధాయపడ్డాది ముక్తగారు చుట్టూ చూశారు ఆయనకి ఆచూకీ ఎదురికింది ఏమిటే ఆ తుప్పవారు దాచావు అని అడిగాడు నేటి దాచలేదు అతను చేతికర్రతో తుప్పనెత్తాడు దానివారు తట్టెడు పేడ బయటపడ్డాది దొంగతనం బయటపడిపోయింది చేతికొరతో టొక్కటి వెన్ను మీద వేసి ఏమిటే అది అని అడిగాడు అమ్మోని నాను కాదు బాబోయ్ అంటూ ఏడుపు మొదలెట్టింది ఇంకెవరే లంజకాన అని మరొకటేశాడు గౌరికి బోధపడలేదు తను కాదని చెప్పినా బుక్త తొంతున్నాడు అతనికి చెప్తే తెలియదేమో అని నివ్వెరపడ్డాడు ఏడుపులోంచి పౌరుషం వచ్చింది అది దొంగ కాదు అంచేత ధైర్యం వచ్చింది ఏడుపు మాని చేసి నాను కాదు నా తట్ట చేతులు చూడు అన్నది దాని తట్టని చేతులని పేడ మరకలు లేవు కళ్ళాల్లో పాలేర్లే ఆ పని చేశారు కానీ భుక్తగారి బుద్ధి వికసించలేదు కర్రతో మరొక్కటేశాడు అది ఒక్కాని చెప్పినా కొట్టాడు అమ్మో నా అంజ కొడుకో నాను కాదు అమ్మో నాను కాదు అంజ కొడుకో అంటూ గౌరి తిట్లు ప్రారంభించి ఊతుల్లో పడ్డాది మహామహా వాళ్ళని తీసిన భుక్తగారిని గవిరిగుంట బూతులు తిట్టడం మొదలెట్టింది భక్తగారు ఆంకోడు తీసి విసిరాడు దాని పిక్క మీద ఏమిక కట్టని తగిలి అని బోర్లా పడి మన్ను కరుచుకుంది పీక తెగ్గోసిన కోడిలాగా గిలగిల కొట్టుకుని చుట్టుకుపోయింది దాంతో ఇక గారు సంతృప్తి పడి వెళ్ళిపోయారు గవిరి ఏడ్చి ఏడ్చి గౌరి కళ్ళు తెరిచింది పొద్దు లేచిపోతోంది బడిలో పిల్లలు ఎక్కాలు వల్ల వేస్తున్నారు మూడేళ్ళు ఇరవై ఒకటి అంటున్నారు అంతా అరుస్తున్నారు ఎక్కాలు పాడుతూ వల్ల వేస్తున్నారు గౌరి కళ్ళంలోకి చూసింది ఎవరూ లేరు కిందని విరజిమ్మి ఉన్న కుంకుడాకని కూడా తీసింది ఆకు వదిలితే పొయ్యలోకి సాధనం లేదు తల్లి తండ్రి పొయ్య మీదకి తేగలిగినా తేలేకపోయినా గవిరి పొయ్యిలోకి తెచ్చి తీరాలి కొడక నీ చింతకంపలవిడికి అక్కర్లేదు అని చింతకంపలు వదిలేసింది కట్ట నెత్తిన పెట్టుకుంది కాలు మండిపోతోంది అప్పుడు వంగి దెబ్బను చూసుకుంది ఎమిక మీద పాంకోడి దెబ్బ పెద్ద బొప్పి కట్టి ఉంది బొప్పి మీద చిట్లి ఎర్రగా ఉంది అంటూ మళ్ళీ ఉక్కిరి బిక్కిరిగా ఏడుచుకుంటూ గోర్జలోకి వెళ్ళింది మడిపిల్లలు ఇంకా ఎక్కాలు పాడుతున్నారు పదహారాలు తొంభై ఆరు అని ఒకరు అరుస్తున్నారు పదహారాలు తొంభై ఆరు అని అంతా కలిసి పాడుతున్నారు ఇది కుంకుడాకు అనేటటువంటి కథ ఈ కథ పంతొమ్మిది నలభై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో అరసం ప్రత్యేక సంచికలో తొలిసారిగా అచ్చయింది